ప్రతి సంవత్సరము ఊరవండగా ఆషాఢ మాసంలో ఇందూరు ప్రజలు ఎంతో సంతోషంగా గ్రామదేవతలకు బలి ఇస్తూ ఈ యొక్క ఊరవండగను సిర్వపల్లి గడిలో వివిధ కులాలు పెద్దలు మరియు అధ్యక్షులు కార్యదర్శులు సర్వ సమాజ్ ఆధ్వర్యంలో ఈ యొక్క పండగ ఊరవండగ ఎంతో పెద్దగా జరుపుకుంటారు. ఈరోజు రాత్రి 9-10 గంటల నుంచి ప్రారంభమై అడ్లదాతలో 14 దేవతలు గ్రామదేవతలు ఉంటాయి. ఆ దేవతలను తీసుకుపోయి శారద గద్దె దగ్గర ఈ రాత్రి అక్కడ పెట్టబడతాయి. రేపు పొద్దున ఉదయం 6 గంటలకు పోతురాజులతో మరియు బాజాభయాంత్రి విన్యాసాలతో ఎంతో ప్రజలు ఉత్సాహంగా ఈ యొక్క ఊరవండగను ప్రారంభిస్తారు. సిర్వపల్లి గడి నుంచి మన పూజ సామాన్లు తీసుకెళ్ళి ఆ నకాజ్ గల్లీలో ఆ అడ్లదాతలోను దేవతలను పూజించి అక్కడి నుంచి కిల్లా దగ్గరికి పోయి ఆ కిల్లా దగ్గర ఉన్న దేవతలను అక్కడ కూడా పూజించి ఊరేగింపుగా పెద్ద ఎత్తున పోతురాజుల విన్యాసాలతో మరియు ఈ యొక్క పండగలో రాజకీయ నాయకులు మరియు రెవెన్యూ అధికారులు మరియు పోలీసు సిబ్బంది వారి సహకారంతో చాలా పెద్ద ఎత్తున ఈ యొక్క ఊరవండగ జరుపుకుంటారు. మరియు ఈ యొక్క ఊరవండలు సరి యొక్క చాలా విశేషంగా ఉంటుంది. ఈ యొక్క సరి కోసము ప్రజలు నాకు నాకు అని చెప్పి ఊరి మీద ఊరు పడుతూ ఈ సరిని తీసుకుంటారు. ఎందుకంటే ఈ సరి 5 రకాలతోటి చేయబడుతుంది. సోయా చిక్కుడు మరియు జొన్న మరియు వరి మరియు గోధుమ మరియు ఈ పిండిలతో ఈ యొక్క వరి చేసి అక్కడ వివేకానంద స్టాక్ దగ్గర ఒక చౌరస్తా ఉంటే ఆ చౌరస్తం దగ్గర పెట్టి ఇంకా గొర్రెపిల్లలు కోసి ఆ యొక్క పేగుల్ని తీసి ఆ సరిలో కలుపుతారు. దాంతో ప్రజలు చాలా విశేషంగా ఈ యొక్క సరిని వాడితే ఆయన ఆరోగ్యాలు ఉంటారని చెప్పి మరియు ఈ యొక్క సరిని పొలాలలో చల్లితే రోగ కీటకాలు ఏమి రావని చెప్పి పంటలు బాగా పడతాయని చెప్పి ఈ యొక్క హిందూ రైతులకు కానీ ప్రజలకు కానీ చాలా నమ్మకము. పశువుల మీద చడితే కూడా వాళ్ళు పశువులు కూడా ఆరోగ్యం ఉంటాయని చెప్పి మళ్ళీ ప్రజలు ఈ యొక్క ఇళ్ళమ్మ గుట్టకు ప్రత్యేకంగా సరిపోతుంది. ఆ సరి వాళ్ళ ఇళ్ళల మీద అక్కడ ఉన్న ప్రజలు గల్లీ గల్లీ తిరుగుతూ ఆ సరిని చల్లిపించుకుంటారు. ఈ యొక్క సరి యొక్క విశ్లేషణ ఇలా ఉంటుంది. మరియు ఈ యొక్క పండగ ఈ యొక్క K6 ద్వారా మేము ఇందూరు ప్రజలకు ఊరవండగ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ యొక్క ఊరవండగని చాలా ఉత్సాహంగా ప్రజలు చాలా పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్తూ